లిక్కర్కి సంబంధించినటువంటి కేసులో దాదాపు 100 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయనటువంటి ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గత 5 నెలల నుంచి తీహార్ జైల్లోనే ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆమె సుదీర్ఘకాలంగా బెయిల్ కోసం పోరాడుతూనే ఉన్నారు, బట్ ఇప్పటి వరకు కూడా ఆమెకు బెయిల్ రానటువంటి పరిస్థితి. చివరిగా ఆమె సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు విచారణ జరిగి ఆమెకు బెయిల్ రావడం జరిగింది. అయితే విచారణ సందర్భంగా జరిగినటువంటి సంఘటనలు ఏంటనేది ఒకసారి పరిశీలించినట్లయితే, ఈడీ సిబిఐ తరపున న్యాయవాదులు వాదిస్తూ ఎప్పుడైతే ఈడీ నోటీసులు ఇచ్చిందో వెంటనే కవిత తనకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ని ధ్వంసం చేశారని, అలాగే మరొక మొబైల్ ఫోన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేసేసి పనివాళ్లకు ఇచ్చారని, సిమ్ కార్డుని ధ్వంసం చేశారని, అలాగే ఆధారాలు దొరకకుండా చేశారని, ట్యాంపరింగ్ చేశారు అని చెప్పి ఆరోపించడం జరిగింది. అయితే కవిత తరపున వాదనలు వినిపించినటువంటి ముకుల్ రోహత్ని సాధారణంగా మొబైల్స్ అనేవి మారుస్తూనే ఉంటారని, దీన్ని అంతగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి న్యాయస్థానానికి తెలియజేసినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి ప్రతిరోజు ప్రజలు మొబైల్స్ మారుస్తూ ఉంటారా అని చెప్పి అడగటం జరిగింది. అయితే ఆ తర్వాత ఛార్జ్షీట్లు ఆల్రెడీ దాఖలు చేశారని, ఇప్పుడు కొత్తగా సాక్షులను తారుమారు చేసేటువంటి అవకాశం కానీ, ప్రభావితం చేసేటువంటి అవకాశం కానీ, బెదిరించే అవకాశం కానీ లేవని, అలాగే ఆమె విదేశాలకు కూడా వెళ్ళాలని అనుకోవట్లేదని, సో కాబట్టి ఆమె బెయిల్కి అర్హురాలు అని చెప్పి న్యాయస్థానానికి తెలియజేసినటువంటి నేపథ్యంలో దీనికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించడం జరిగింది. సెక్షన్ 45 ప్రకారం కవిత బెయిల్ తీసుకుంటానికి అర్హురాలని, అటు సిబిఐ ఇటు ఈడీ రెండు కూడా ఛార్జ్షీట్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇక కేసులో విచారణకు సంబంధించి ఆమెను రిమాండ్లో ఉంచాల్సినటువంటి అవసరం లేనటువంటి నేపథ్యంలో బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అలాగే 10 లక్షల రూపాయల పూచికత్తుని సెక్యూరిటీగా ఇవ్వాలి అని చెప్పి, పాస్పోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేయాలని, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తీసుకునే వెళ్ళాలి అని చెప్పి, అలానే విచారణకు సహకరించాలని, కోర్టు వాయిదాలకు హాజరవ్వాలని, ఎక్కడికి వెళ్ళిపోవటానికి వీల్లేదని, ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలి అనేటువంటి నిబంధనలతో ఆమెకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.